హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక టెన్త్ విద్యార్థులు తెలంగాణ పాలిసెట్ అలాగే త్రిబుల్ ఐటీ బాసరా అండ్ టిఎస్ఆర్ అని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉచితంగా ఎడ్యుకేషన్ అందించడానికి కొన్ని అంటే కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ త్రిబుల్ ఐటీ బాసరాకు సంబంధించి ఒక ఇది ఎంట్రన్స్ మెరిట్ అడ్మిషన్ అనమాట సో వీడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం అండ్ మీకు క్లారిటీగా నేను పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ ఒకటి చూడండి అండ్ బికాజ్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక కొంతమంది విద్యార్థులని టెన్త్ తర్వాత వేటి వేటికి అప్లై చేసామని చెప్పేసి నేను అడగంగా నాకు వచ్చిన సమాచారం మేరకు నీకు త్రిపుల్ ఐటీ బాసరా అప్లై చేసావా అని చెప్పేసి ఒక మెరిట్ స్టూడెంట్ టెన్ బై టెన్ వచ్చిన ఒక మెరిట్ స్టూడెంట్స్ని అడిగితే నాకు త్రిబుల్ ఐటీ బాసర అంటే ఏంటో తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది సో నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపించింది నేను త్రిపుల్ ఐటి బాసరపై చాలా వీడియోస్ చేశాను అండ్ కొంతమంది విద్యార్థులు ఎవరైతే అంటే అవుట్ సైడ్ నాలెడ్జ్ లేదో అంటే నెక్స్ట్ అంటే వాట్ టెన్త్ తర్వాత ఇంటర్ చేయాలి మా అన్న ఏదైతే చేసిండో అదే చేయాలి అని చెప్పేసి మైండ్ సెట్లో చాలామంది విద్యార్థులు ఉంటారు సో అన్నట్ ఇంటర్ చేసిండు నేను కూడా ఇంటర్ చేస్తాను అన్న డిగ్రీ చేసిండు డిగ్రీ చేస్తా బీటెక్ చేసిండు బీటెక్ చేస్తున్నా అని చెప్పేసి చాలామంది విద్యార్థులు మెరిట్ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా అదే ఆలోచనలో ఉంటున్నారు సో అలాంటి ఆలోచనలను మానుకోవాలి అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఈ వీడియోలో మీకు మ్యాటర్ అనేది చాలా లెంతిగా ఉండొచ్చు బట్ మీతో ఉన్న వాస్తవాలతో అయితే నేను డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బికాజ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే త్రిపులైటీ బాసరాకి సంబంధించే కానీ టీఎస్ పాలిసెట్కి సంబంధించి కానీ ఎగ్జామ్ అప్డేట్స్ అయితే మనకు రాలేదు త్రిపులైటీ బాసరాకి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా మనకు రాలేదు సో విద్యార్థులకి ఒక క్లారిఫికేషన్ అంటూ అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు త్రిపుల్ ఐటీ బాసరా వీడియోస్ నాకు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఆ నా వీడియోస్ అక్కడ ఉండడం జరుగుతుంది అండ్ పాలిసెట్కి సంబంధించి కూడా ఆఫ్టర్ టెన్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను అందులో కూడా వీడియోస్ ఉంటాయి బట్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి మెరిట్ విద్యార్థులకే వీటిపై అవగాహన లేదు అంటే ఏంటి అని చెప్పేసి చేయాలని చెప్పేసి చెప్పాను అండ్ ఇక్కడ ఓన్లీ నేనైతే టూ సెట్స్ గురించి అంటే ఇక్కడ పాలీసెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను బాసరా గురించి అండ్ అదర్ టీఎస్ఆర్ చేసి వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను అండ్ ఇక్కడ మెయిన్గా టీఎస్ పాలిసెట్ అండ్ త్రిబుల్ ఐటీ బాసరాకి సంబంధించి నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే మెరిట్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు కోట్లల్లో జీతం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ యాష్ ట్యాగ్తో రెండు మాత్రమే నేను ఇక్కడ మీకు ఇచ్చాను అండ్ వీటికి సంబంధించి పాజిబిలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నేను కోట్లల్లో జీతం అని చెప్పేసి కూడా మీకు అయితే తమ్నైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి టీఎస్ పాలిసీ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే టీఎస్ పాలిసెట్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను టీఎస్ పాలసీ అట్ టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక మనకి తెలంగాణ గవర్నమెంటే కానీ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కానీ పాలసీ అట్ ఎగ్జామ్ ఫర్ డిప్లొమా కోర్సెస్ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ నోటిఫికేషన్ ఫీజు కూడా వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ టూ సంథింగ్ ఓకే నేను వీడియోస్లలో మెన్షన్ చేశాను చెక్ చేసుకోండి సో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్నాక మనకి అప్లై చేసుకున్న వన్ మంత్ తర్వాత యాక్చువల్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి బట్ ఈ కరోనా క్రైసిస్ అంటే ఈ కరోనా పరిస్థితుల వల్ల టీఎస్ పాలీసెట్ ఎగ్జామ్ అనేది వాయిదా పడుతూ వస్తుంది మీ అందరు తెలిసిన విషయమే సో ఒకవేళ ఎగ్జామ్ కనుక షెడ్యూల్ కనుక రిలీజ్ అయితే అప్డేట్ అయితే నేను కంపల్సరీగా ఇస్తాను అండ్ టీఎస్ పాలిసెట్కి వచ్చేసి మనకి ప్రీవియస్లో ఒక అప్డేట్ వచ్చింది ఆగస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మన పాలీసెట్ అఫీషియల్ వెబ్సైట్ మీ అందరు తెలిసిన విషయమే అందులో మనం చెక్ చేసుకున్నట్టయితే అగస్ట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి ఒక నోట్ ఇవ్వడం జరిగింది బట్ ఆ ప్రెస్ రిలీజ్ నేను చెక్ చేసా అందులో మనకి ఆగస్ట్ అనే మాట తీసేయడం జరిగింది ఓన్లీ ఎక్స్టాండ్ డేట్ అంటే ఈ థర్టీ అంటే మొన్న థర్టీ వరకు అయితే పాలసీ అయితే ఎగ్జామ్కి అప్లై అంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ అనేది సో ఇప్పుడు అది మనకి తీసేయడం జరిగింది సో అలా ఆగస్టు మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనే మ్యాటర్ కూడా తీసే తీసేయడం జరిగింది సో అక్కడ వరకు లీవ్ ఇట్ చేసుకుందాం అండ్ ఇక్కడ మనం పాలిసేట్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయాక మనం ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వన్ మంత్ తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ కూడా మనకి టెన్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్ సిలబస్కి సంబంధించే ఉంటుంది అండ్ మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను టెన్త్ క్లాస్ సిలబస్ని చేసుకునే మీ హయ్యర్ స్టడీస్కి సంబంధించి సిలబస్ కూడా మన గవర్నమెంట్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి మనం అన్ని చాప్టర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో మీకు టిగ్నోమెట్రీ వచ్చేసి మనకి లైఫ్లో చాలా మెయిన్ రోల్ అయితే మనకు ప్లే చేయడం జరుగుతుంది కోఆర్డి ఈక్వేషన్స్ వచ్చేసి అండ్ అన్ని సబ్జెక్ట్స్ మెయిన్ ఇంపార్టెంటే బట్ టెన్త్ క్లాస్ సిలబస్ని బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్లో స్టడీస్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడ నేను ఓన్లీ టీఎస్ పాలిసెట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను ఐటీ భాషలకు సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను సో డోంట్ వరీ అంటే ఇవన్నీ వచ్చేసి మనకి టెన్త్ తర్వాత కోట్లలో సంపాదించుకోవడానికి అవకాశం అన్నమాట ఓకేనా సో ఇక్కడ మ్యాటర్ నేను ఒక దాని తర్వాత ఒకటి చెప్పకుండా మీకు పాయింట్ నేను ఏదైతే పాయింట్ డిస్కస్ చేస్తున్నాను అండ్ అక్కడ ఏదైతే లింక్అప్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను ఒకవేళ డిస్టర్బ్ ఉన్నట్లయితే మీరు అంటే మీకున్న డౌట్ ఉంటుంది కదా నాకు డిప్లొమాలో డౌట్ ఉంది బ్రదర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కంపల్సరీగా నేను వీలైతే డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా సో పాలసీ తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు మీకు మెరిట్ మార్క్స్ వచ్చేసాయి అనుకోండి గవర్నమెంట్ కాలేజీలలో కూడా సీట్ రావడం జరుగుతుంది మీకు ఉచితంగా మీకు అంటే ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ఉచితంగా మనకు గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది కాబట్టి ఉచితం అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంత ఫీజు అంటే అప్ టు టెన్ థౌసండ్ వరకు అయితే మనం అటు ఇటు కాదనుకున్న ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఇయర్లీ అవుతాయి సో మీ బస్ ఛార్జెస్ కానీ ఎటు ఒక అంటే అంచనా ప్రకారం చెప్తున్నాను టెన్ థౌసండ్స్ అనేవి మీరు పే చేయాలి అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ అయిపోయాక మీరు మనకి ఈ సెట్ అంటే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది అందు ద్వారా మీరు ఇంకొక మళ్ళీ ఇంకొక దాంట్లో కోర్సులో జాయిన్ కావచ్చు లేదు అని చెప్పేసి మీరు బీటెక్ కాలేజీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ డిగ్రీ కాలేజీలో కూడా మీరు జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మీరు డిప్లొమా చేసిన విద్యార్థులకి ఇంటర్మీడియట్లో మీకు ప్రాక్టికల్ అంటూ ఏముండదు అంటే ఇప్పుడు మనం టెన్త్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఇంటర్మీడియట్కి కొంతమంది వెళ్తారు అండ్ కొంతమంది డిప్లొమా ఎగ్జామ్స్కి కొంతమంది వెళ్తారనమాట సో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఓన్లీ వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు సో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలేజీలలో కాలేజ్లలో మనకి మీకు క్లారిటీగా చెప్తాను సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తీసుకున్నారు విద్యార్థులు అంటే కొంతమంది పాలిసెట్ వైస్ పాలిసెట్ వైపు వస్తారు కొంతమంది ఇంటర్ సైడ్ వెళ్తారు ఇంటర్ సైడ్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఇంటర్ సైడ్లో మనకి అన్ని క్వశ్చన్ పేపర్స్ అనేవి మన బుక్స్లో నుంచే యాస్టీస్ ఎలా ఉన్నాయో దిగడం జరుగుతుంది అంటే బట్టి పట్టు చదివినా కూడా మనకి మార్క్స్ అనేవి ఈజీగా ఇంటర్మీడియట్లో గెయిన్ చేసుకోవచ్చు సో ఇంటర్మీడియట్లో మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనం జస్ట్ బుక్లో ఉన్నది చదివినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసినట్లయితే ఫీజులు చాలా లెంతీగా దొబ్బడం జరుగుతుంది చదువు మాత్రం బుక్లు ఉన్నదే చెప్పడం జరుగుతుంది అండ్ దాన్ని మీరు ప్రిపేర్ కాండి అని చెప్పేసి కూడా అదే సార్లే కావచ్చు లెక్చరర్సే కాని చెప్పడం జరుగుతుంది సో మీరు దాన్ని బేస్ చేసుకొని మనం అది మాక్సిమం టెన్త్ క్లాస్కి సంబంధించిన సిలబస్సే ఉంటుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈజీగా ఉంది ఇంటర్మీడియట్ అని చెప్పేసి అనుకుంటారు సో ఇటు డిప్లొమా డిప్లొమా సైడ్ వచ్చేది అంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం జేఈ మెయిన్స్ రాసుకోవచ్చు జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ రాసుకోవచ్చు జేఈ మెయిన్స్ ద్వారా నీట్లో ఎన్ఐటీలలో మనకి అవి అంటే ఎన్ఐటీలలో అడ్మిషన్స్ రావడం జరుగుతుంది సో అలా త్రిపుల్ ఐటీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మనం కోర్టులలో అంటే ప్లేస్మెంట్స్ ద్వారా మనం కూడా జీతాలు అనేవి హైలీగా తీసుకోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ తర్వాత జేఈమన్స్ కాదనుకుంటే మనం భారత్ యూనివర్సిటీస్ సంబంధించి యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయితే అందులో మనకు సీట్ వచ్చేస్తాయి అనుకోండి మనకు అక్కడ డిస్కౌంట్ ఫీజుతో కూడా మనం యూనివర్సిటీలలో జాయిన్ కావచ్చు ఒకవేళ మీకు పాలిసెట్ లెంతీగా అనిపించినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి కోర్సులు కనుక మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే అక్కడ మళ్ళీ మీరు ఇంత ఫీ అనేది పే చేయాలి అంటే కొన్ని యూనివర్సిటీకి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వచ్చేసాయనుకోండి మీకు డిస్కౌంట్ అనేది ఉండటం జరుగుతుంది మీ అంటే ఇయర్లీ ఫీజులో వచ్చేసి సో దాని ద్వారా మీరు హయ్యర్ స్టడీస్కి అంటే మా అదర్ కంట్రీస్కి వెళ్ళొచ్చు లేదా మీకు కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా కూడా మీరు అదే అంటే లాస్ట్ ఇయర్లో అంటే యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ కానీ అంతకంటే ముందు ఇయర్లో ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయినా కూడా మీకు కోట్లలో జీతం అనేది రావడం జరుగుతుంది అంటే గూగుల్ కానీ ఇటు అమెజాన్ ఫేస్బుక్ వీటిలలో మీకు ఆ ప్లేస్మెంట్స్ వచ్చేసాయి అనుకోండి అంటే ఇప్పుడు టెన్త్ తర్వాత మీకు అంత మైండ్ మెచ్యూర్ ఉండదు ఒకవేళ ఇక్కడ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూసినట్లయితే మీకు కొంచెం అవగాహన రావచ్చు బట్ టెన్త్ విద్యార్థులకి ఈ వీడియో చూసినట్లయితే మీ లైఫ్ ప్రాసెస్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు అవగాహన ఉన్నట్లయితే యూనివర్సిటీస్ సైడ్ వెళ్తారు బట్ అండ్ అవగాహన లేకున్నట్లయితే అందరి లెక్కనే ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది తెలంగాణలో ఉన్న మన ఈ తుపాసుల అంటే తుపాసులు అంటే మాత్రం చెప్పుకోవాలి ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ప్రాక్టికల్గా చేపించే కాలేజీలు తక్కువ ఉండడం జరుగుతుంది అన్నీ అంటే ప్రాక్టికల్గా అంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు ప్రాక్టికల్గా అంటే మనం యాక్చువల్గా ఒక బైక్ రిపేర్ చేయాలి అంటే ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది బుక్లో ఉన్న చదివితే మనకి హండ్రెడ్ పర్సెంట్ దానిపై అవగాహన అనేది మనం క్లారిటీ అనేది రాదు కాబట్టి నేను చెప్పేది అనమాట ప్రాక్టికల్ అంటే మన ఓన్ చేతులతో మనం రిపేర్ చేయడం దాన్ని ప్రాక్టికల్ అంటారు అనమాట సో మనకి ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న కాలేజీలలో జస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలేజీలు మాత్రమే థియరీ పార్ట్ చెప్పడం జరుగుతుంది ఓన్లీ టూ పర్సెంట్ ఏవో కొన్ని కాలేజీలు మాత్రమే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది విద్యార్థులకు అందిస్తున్నాయని చెప్పేసి సమాచారం అందుకే గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే బీటెక్ చేసిన విద్యార్థులు అందరూ ఏదైతే ఇప్పుడు ఎస్ఎస్సి అని చెప్పేసి రైల్వే జాబ్స్ అని చెప్పేసి వాటికి ఎక్కువ మంది బీటెక్ విద్యార్థులు అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి మనం కొన్ని న్యూస్ పేపర్స్లలో చూసుకోవచ్చు అందుకే తెలంగాణలో మనకి జాబ్స్కి అనేది హై కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇంటర్ తర్వాత బీటెక్ వెళ్ళాక మీకు అక్కడ ప్రాక్టికల్గా చూపించినట్టయితే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారు బిజినెస్ కానీ అటు కొంతమందికి వాళ్ళే ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి అందుకని మీరు బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక మంచి కాలేజ్ అంటే ఇప్పుడు పైసలు లేని విద్యార్థుల కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ అంటే పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను ఇక్కడ టీఎస్ పాలిసేట అని చెప్పేసి నేను అక్కడ బీటెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు అర్థం చేసుకోవాలి మన లైఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మీకు నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తున్నాను ఈ వీడియోలో ఓకేనా సో అలా బీటెక్ అయితే ఉండడం జరుగుతుంది ఇంటర్ తర్వాత మనం యూనివర్సిటీ సైడ్ వెళ్ళొచ్చు అటు ఎన్ఐటీల అడ్మిషన్లకు వెళ్ళొచ్చు అక్కడ ఐఐటీలకి వెళ్ళొచ్చు ఇటు మన తెలంగాణ వాటి బీటెక్ కాలేజీలో కూడా జాయిన్ కావచ్చు సో ఇక్కడ మీకు నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఎవ అంటే కొంతమంది ఉంటారనమాట ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇక్కడ మీ లోకల్ మండలాలలో కొన్ని కాలేజీలు అంటే కొన్ని స్కూల్స్లో జాయిన్ అవుతారు ఆ స్కూల్స్లో ఉన్న లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్స్ అనేవి పాల్తుపుకు బోకర్లు అంటారు వాళ్ళని బోకర్లు కాదు వాళ్ళని ఏ వాళ్ళకి మాటలు రావు వాళ్ళని ఆ విధంగా అన్నా కూడా తప్పులేదు బోకర్లు అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్స్ అనేవి తీసుకొని ఆ మెరిట్ విద్యార్థులకి మెరిట్ తల్లిదండ్రులు ఉంటారు అంటే టెన్ పాయింట్స్ వచ్చిన విద్యార్థులు నైన్ పాయింట్స్ వచ్చిన విద్యార్థులు ఆ బోకర్లు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మా పలానా ఎక్స్ కాలేజ్ మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తుంది ఆ ఫెసిలిటీస్ ఇస్తుంది బొంగు భూషణం అని చెప్పి చెప్తారు బట్ మీరు క్లారిటీగా ఒక కాల్ రికార్డింగ్ పెట్టుకోండి మీరు ఏమి ఇస్తారు మాకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి మేము జాయిన్ అవుతామని చెప్పేసి కూడా ఒక కాల్ రికార్డింగ్ పెట్టుకోండి అండ్ కొన్ని మీరు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళు ఇష్టానుసారంగా చెప్పిన విధంగా మీరు తలుపి ఫీజెస్ కనుక పే చేస్తే మీకు ఫైనల్గా అదే పరిస్థితి అనేది నెలకొంటటం జరుగుతుంది కాబట్టి మీకున్న డౌట్స్ని మీరు అడుక్కోండి మీకు కరెక్ట్ క్లారిఫికేషన్ ఇస్తేనే ఆ కాలేజీలో జాయిన్ కాండి సో ప్రతి ఒక్క కాలేజీలో ప్రాక్టికల్గా మీకు చెప్తారా ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ చెప్తారా అటు అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ నీటికి సంబంధించిన సిలబస్కి ప్రిపేర్ ఇస్తారా అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఒక విద్యార్థి ఉండు ఇప్పుడు మా నాన్న ఒకవేళ మా నాన్నకు ఫోన్ చేస్తే నేనున్న నాకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పేసి కూడా మన ఫాదర్ ఒకసారి మనకు కాంటాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక విద్యార్థి మా మ్యాథ్స్లో వీక్ ఉండొచ్చు బట్ అక్కడ బోకర్ అనేటోడు మా కాడ ఎంపీసీ కోర్సు ఉంది బైపీసీ కోర్స్ ఉంది తక్కువ ఫీజులో చెప్తామని చెప్పేసి ఇక్కడ నాకు మ్యాథ్స్ వీక్ ఉన్నా కూడా నన్ను మ్యాథ్స్లో నెట్టేసాడు అనుకోండి మా ఫాదరు తర్వాత నష్టపోయేది ఎవరు మన ఫ్యామిలీ నష్టపోతుంది ఆ బోకర్కి వచ్చేసి ప్రతి అడ్మిషన్కి ఐదు వేల రూపాయలు అనేవి ఇన్స్టిట్యూషన్స్ అనేవి పే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తుంటారు బట్ వాళ్ళు మరీ ఎక్కువగా అంటే విద్యార్థిని ఎట్లా లొంగ తీసుకోవాలి ఆ అడ్మిషన్ని మనం ఎట్లా లొంగ తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నవి లేనివి అని కలిపి చెప్పడం జరుగుతుంది సో అందులో మీరు ఒకసారి పేషెన్స్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ వీడియో అనేది చాలా లెంత్గా అయిపోతుంది బట్ డోంట్ వరీ మనం టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి వీడియో ఎంత లెంత్గా ఉన్నా ప్రాబ్లం లేదు సో మెయిన్గా టాపిక్ వచ్చేసి ఇప్పుడు టీఎస్ పాలిసెట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం టీఎస్ పాలిసెట్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే డిప్లమాలో మనకి సీట్ రావడం జరుగుతుంది మీ ర్యాంకును బేస్ చేసుకొని కూడా మనకి కాలేజ్ సెలక్షన్ అనేది ఉంటుంది మంచి కాలేజ్ వస్తే నెక్స్ట్ మన మన ఐక్యూ లెవెల్స్ అనేవి మంచిగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అదే తుపాసుల కాలేజ్ వచ్చిందనుకోండి ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు నేను తుపాసుల కాలేజ్ అని ఎందుకు అంటున్నానంటే మన అక్కడ ఏదైనా మనం మెయింటైన్ చేసేదా అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజ్కి ఒక విద్యార్థి వెళ్ళాడు అనుకోండి గవర్నమెంట్ లెక్చరర్స్కి ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ లెక్చరర్స్ అంటే విద్యార్థులని ఎదిరించి మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఎట్లయినా జీతం వస్తుంది నాకు ఎందుకురా బాబు వీడికి చెప్పినా వీడి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మానేస్తారు కొంతమంది లెక్చరర్ చెప్పినా కూడా మన విద్యార్థుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చెడుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళకి మంచి చెప్తే హండ్రెడ్ అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి చెడు వార్తలే అంటే తిట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట ఒక టూ పర్సెంట్ మందే మెచ్చుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యి మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది సో గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళినట్లయితే మీ ఓన్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి అండ్ డిప్లొమాలో వచ్చేసి ప్రాక్టికల్గా కొన్ని కాలేజెస్ అయితే మెయిన్గా ప్రిపరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రాక్ డోంట్ డిస్టర్బ్ సో ప్రాక్టికల్గా ఏ కాలేజీలు చెప్తున్నాయనే ఒకసారి మీ సీనియర్స్ అనుకున్నట్లయితే మీకు ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి పాలిసీ కంప్లీట్ అయిపోయాక మనం ఆల్రెడీ చెప్పేశాను డోంట్ వరీ మనం బీటెక్లో జాయిన్ కావచ్చు డిగ్రీలో జాయిన్ కావచ్చు బీటెక్లో మనం వచ్చేసి సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు అనమాట సెకండ్ ఇయర్ నుంచి మనం యాస్టిజ్గా మన స్టడీస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత మనం కాలేజ్ ప్లేస్మెంట్లో కూడా సెలెక్ట్ అయితే మాత్రం జీతం అనేది హైగా కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఇక్కడ టీఎస్ పాలీసెట్ ఎగ్ ఎగ్జామ్తో మనం అగ్రికల్చర్ డిప్లొమాలో కూడా జాయిన్ కావచ్చు అని చెప్పేసి ఇయర్ అప్డేట్ రావడం జరిగింది సో పోయినసారి పోయిన ఏడాది కనుక చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా కలుపుకొని మనకి సీట్స్ అనేవి ఇచ్చేది కాబట్టి ఈసారి పాలిసెట్ మెరిట్ ఆధారంగా మాత్రమే మనకి ర్యాంక్ అనేది ఈసారి ఇవ్వడం అంటే సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి సీట్ వచ్చినట్లయితే ఇటు అగ్రికల్చర్ డిప్లొమాలో జాయిన్ అయినట్లయితే ఈసారి కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉంది సో మీ వంతు మీరు టెన్త్ క్లాస్ సిలబస్ని రేర్గా రీడ్ చేస్తూ ఉంటున్నట్లయితే మీకు నాలెడ్జ్ అనేది చాలా హైగా వస్తుంది కాబట్టి మీరు సీట్ అనేది మీకు ఈజీగా వస్తుంది సో మీరు ట్రై చేయండి మంచి ర్యాంక్ వస్తే మాత్రం అగ్రికల్చర్ డిప్లొమాలో కూడా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ అగ్రికల్చర్ డిప్లొమాకి సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి అసలు అగ్రికల్చర్ డిప్లొమా అంటే ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయినాక దీనికి సంబంధించిన ఏమైనా మీకు థాట్స్ వస్తే చేయండి అండ్ ఈ వీడియోని అయితే చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద ఫ్యూచర్ ఎలా చేయాలని ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను సో ఈ వీడియో నా కోసం చూడాలి అని చెప్పేసి చెప్పట్లేదు మీకోసమే ఏందంటే నా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అప్డేట్ లేకున్నా కూడా అసలు సెట్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్పాలని ఆలోచనతో అయితే ఈ వీడియో చేస్తున్నాను సో వరకు మీకు పై ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అనుకోండి నెక్స్ట్ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఓకేనా అండ్ అంటే షార్ట్ పీరియడ్లో నేను మీకు ఒక ఆపర్చునిటీని కూడా మన యూట్యూబ్ ఛానల్లో తీయడం తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్కి స్పాన్సర్ మెంబర్షిప్ అని చెప్పేసి ఒక ఒక కొత్త ఫ్యూచర్ని అయితే మనకి యూట్యూబ్ అయితే నాకు కల్పించడం జరిగింది సో దాన్ని వీలైనంత త్వరగా అంటే మీకు అది దాన్ని అందుబాటులో తీసుకొస్తాను దాన్ని తీసుకురావడం ద్వారా మీరు నాతో కాంటాక్ట్ కావచ్చు అనమాట అంటే మీకు ఫ్యూచర్లో ఏమైనా గైడెన్స్ కావాలంటే మాత్రం కాంటాక్ట్ కావచ్చు బట్ దాన్ని ఇప్పుడే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న కరోనా క్రైసిస్ వల్ల చాలామంది విద్యార్థులకు దగ్గర పైసలు లేవు అని చెప్పేసి తెలుసుకోవచ్చు సో దానివల్ల మీకు కొంచెం ఖర్చు అనేది అంటే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో అందులో జాయిన్ కావాల్సి ఉంటుంది సో దాని ద్వారా నాతో కాంటాక్ట్ కావడానికి యూట్యూబ్ అనేది ఒక ఫ్యూచర్ తీసుకొచ్చింది మన ఛానల్ కోసం ఓకేనా సో ఇక్కడ పాలిసెట్కి వచ్చేసి చాలా లెంత్గా అయింది అంటే పాలిసెట్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేయలేదు ఫ్యూచర్ని బేస్ చేసుకొని పాలిసెట్ ద్వారా ఇంటర్ ద్వారా ఆ రెండు మిక్స్ చేసుకుంటూ అయితే వీడియో చేశాను అండ్ వీటికి భిన్నంగా ఇక్కడ ఐటీ బాసరా అనమాట ఓకేనా ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మన గవర్నమెంట్ వచ్చేసి రెండో ఫ్యూచర్ అనమాట పేద విద్యార్థులకు మాత్రమే నేను ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ పాలిసెట్ వచ్చేసి మనం ఫ్రీగా చదువుకో ఫ్రీగా కాదు కానీ అంటే మనకి యాన్యువల్లీ వచ్చేసి టెన్ థౌసండ్ అప్ టు టెన్ థౌసండ్ వరకు పే చేసుకుంటూ అటు పాలసీ ద్వారా మీ జర్నీ అనేది సాగించవచ్చు అంటే ఇటు మెడిల్ స్టూడెంట్స్కి వచ్చేసి త్రిపుల్ ఐటీ బాసరా అనమాట త్రిపుల్ ఐటీ బాసరాలో గత ఏడాది మనం చూసుకున్నట్లయితే సీట్లు అనేవి రావడానికి చాయిసెస్ ఉన్నాయి అంటే గెజ్ చేయొచ్చు అనమాట ఓకే ఈ విద్యార్థికి సీట్ వస్తుంది ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి దీనికి ఈ పర్సంటేజ్ ఉందా అని చెప్పేసి గెజ్ చేయొచ్చు బట్ ఈ ఏడాది మాత్రం చేసుకోవడానికి అవకాశాలు లేవు ఎందుకంటే త్రిపుల్ఐటీ బాసరా విషయానికి వచ్చేసే ముందు మన టెన్త్ క్లాస్ విద్యార్థులకి లక్ష నలభై వేల మంది విద్యార్థులకి టెన్జిపి వచ్చింది సో మనకిక్కడ మెరిట్ ఆధారంగా ఐటీ బాసరాలో సీట్స్ అనేవి సెలక్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ త్రిపుల్ ఐటీ బాసరాలో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉండటం జరిగింది కాబట్టి ఇక్కడ లక్ష నలభై వేల మంది విద్యార్థులంటే మీరే ఒకసారి పా ఒకసారి గెజ్ చేసుకోండి మనకు అంటే చాయిస్ ట్రై చేయాలి ప్రతి కాడ ట్రై చేయాలి ఓకేరా ట్రై చేయండి వస్తే మనకు ఒక లక్ అనమాట సో ఇక్కడ మనం త్రిపుల్ ఐటీ బాసరా గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే త్రిపుల్ ఐటీ బాసరా త్రిపుల్ ఐటీ బాసరా అనేది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినాక ఒక నోటిఫికేషన్ దాన్ని అప్లై చేసుకోవాలి అంతకంటే ముందు కొన్ని రూల్స్ చెప్తాను త్రిపుల్ ఐటి పాస్ రా సెలెక్ట్ కావాలి అంటే గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థి అయి ఉండాలి అండ్ అతను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివైనా ఉండి చదివి ఉండాలి అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే సీట్ రావదా బ్రదర్ అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివినా సీట్ వస్తుంది బట్ అది కూడా గవర్నమెంట్ ప్రాంతాలలో చదివితే అదొక మంచి ఆపర్చునిటీ అనమాట వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రైవేట్ స్కూళ్ళు మీరు సిటీస్ ఉంటాయి కదా మీ మండలంలో కానీ అక్కడ చదివితే మాత్రం వస్తాయి అని చెప్పేసి అయితే నేను చెప్పలేను ప్రైవేట్ స్కూళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉంటే చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇంకేమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఒకవేళ మిమ్మల్ని కన్సిడర్ చేస్తే చెయ్యొచ్చు మెయిన్గా వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులకి రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి క్యాప్ స్టూడెంట్స్ కానీ అండ్ ఎన్సిసి స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఆ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి అందులో నుంచి రావచ్చు అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో ఒకళ్ళకి ఇద్దరికి లక్ ఉండి బై లక్ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లో నుంచి మీకు త్రిపుల్ ఐటీలో సీట్ రావచ్చు అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ గురించి క్లారిటీగా కాన్ఫర్మేషన్ అయితే మీకు అయింది అనుకుంటాను సో అది లీవిట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు వచ్చేసినట్లయితే మనకి మెరిట్ ఆధారంగా అయితే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ప్రతి గవర్నమెంట్ విద్యార్థులకి అదనంగా త్రిబుల్ ఐటీ భాషలలో జీరో పాయింట్ ఫోర్ జీపీఏ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్ పాయింట్స్ వచ్చిన విద్యార్థికి టెన్ పాయింట్ ఫోర్ జీపీ అనేది రావడం జరుగుతుంది నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన విద్యార్థికి టెన్ పాయింట్ వన్ జీపీ అనేది రావడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి ఎక్స్ట్రాగా ఒక జీపీ అనేది యాడ్ కావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫ్రీగా అనే బదులు స్కాలర్షిప్కి మీరు పే చేసే ఫీకి సరిపోతుంది అని చెప్పుకుంటే బాగుంటుంది ఓకేనా థర్టీ సిక్స్ థౌజండ్ దాకా థర్టీ టు ఫార్టీ థౌసండ్ దాకా మీరు పే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ స్కాలర్షిప్ కూడా నియర్ టు థర్టీ థౌజండ్ వరకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు అక్కడ మ్యాచ్ అనేది అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసి మీ ఇన్కమ్ అనేది లెస్ దెన్ వన్ ల్యాక్ ఉంటే స్కాలర్షిప్ వర్తిస్తుంది అని చెప్పేసి సమాచారం ఓకేనా సో మనకి టోటల్ సీట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఇందులో ఫోర్టీన్ నాట్ ఫోర్ సీట్స్ వచ్చేసి ఓపెన్ సీట్స్ అంటే ఓపెన్ సీట్స్ అంటే మన అంటే అన్ని కేటగిరీ ఓసీబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ రిమైనింగ్ నైంటీ సిక్స్ సీట్స్ వచ్చేసి మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ మే ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా ఫోర్టీ నాట్ ఫోర్ సీట్లలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది బట్ ఈసారి అది ఎత్తి వెయ్యాలి అని చెప్పేసి వెలుగు ఆర్టికల్కి అంటే వెలుగు పేపర్లో అయితే ఈ మధ్య న్యూస్ పేపర్ రావడం జరిగింది అండ్ ఈసారి వెయ్యికి వెయ్యి సీట్లు మాత్రమే అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగింది సో ఈ వార్తలు అన్నీ మనమైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినాక నమ్మాలి అనమాట సో నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు మీకు కూడా తెలిసిన విషయమే నేను నిన్న ఆల్రెడీ కమ్యూనిటీ యాప్లో దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చాను మనం సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వెబ్సైట్సే కానీ ఇవి నమ్మొద్దు అని చెప్పేసి కూడా దీన్ని నిన్న మీకు కమ్యూనిటీ ల్యాబ్లో అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ త్రిపులటి బాసరా గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఫీ డీటెయిల్స్ అయితే అయిపోయాయి అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ అండ్ మీకు సబ్జెక్ట్ మెరిట్ వైజ్గా అండ్ గ్రామీణ ప్రాంతాలలో చదివారా చదవలేదా అని ఇవి కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది దాని ద్వారా అయితే మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ వాట్ దట్ మనకి ఫ్యాకల్టీ అనేది చాలా హైగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో మీకు మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మీకు మినిమం సెంట్రల్ లెవెల్ సిలబస్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికల్గా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మీరు కోట్లల్లో జీతం అనేది సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ ఆపర్చునిటీస్ అన్నీ టెన్త్ క్లాస్ తర్వాత గవర్నమెంట్ మనం కల్పించే ఆపర్చునిటీస్ చాలామంది విద్యార్థులకి వీటిపై అవగాహన లేక వీటిని మిస్ మ్యాచ్ చేసుకుంటున్నారు సో మీరు వీటిని అంటే ఇంకా మీకు అంటే వీటిని మీరు వదులుకోవద్దు అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో చేశాను అండ్ వీటి మీద డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదా మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే వీటిపై కొంచెం ఇన్ఫర్మేషన్ క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది అవి కాకుండా డౌట్స్ ఏ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీటిపై అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంత మినిమం ట్వంటీ త్రీ మినిట్స్ మాట్లాడేసరికి నా కొంచెం గొంతు కూడా కొంచెం డౌన్ అయిపోయింది సో మ్యాటర్ అనేది డిస్కస్ చేయలేకపోతున్నాను ఓకేనా సో ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను విద్యార్థులకి మెరిట్ విద్యార్థులకి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ కావాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లిదండ్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కొంచెం మీ ఆలోచనని మార్చుకోండి అండ్ విద్యార్థులకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాటిపై అవగాహన కల్పించండి అండ్ ఇలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్లు ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా యూట్యూబ్లలో సర్చ్ చేయడం మాత్రం మాన్ మానుకోకండి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అన్న ఏది చేసిండో తమ్ముడు అది చేయాలి పక్కింటోడు వాడు ఏది చేసిండో మనం కూడా అదే చేయాలి అని చెప్పేసి మైండ్ సెట్తో ఉంటారు దాన్ని మైండ్ సెట్ మార్చుకోవాలి అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్